తపస్సుకు ప్రధానమైనటువంటి దేవుడు తపస్సు చేస్తే ఎలా ఉంటుందని నారదుడు పర్వతుడు వాల్మీకి వ్యాసుడు ఎక్కడివాడు వాల్మీకి ఎప్పటివాడు చూడ్డానికి వచ్చాడు శ్రీకృష్ణుడు తపస్సు వాల్మీకి అంతకాలం బతికాడు ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాడేమో మనం ఏదైనా వెళ్ళి వెతకాల్సిందే రామాయణం చదువుకుంటూ పైకి పాడుకుంటూ వెతికితే అందరూ లవకశాలు పాడుతున్నట్టుగా పాడుతూ కనీసం లవకోశ సినిమాలో సముద్రాల గారు రాసిన పాట ఉందే వినుడు వినుడు రామాయణ గాథ అది పాడితే ఖచ్చితంగా వాల్మీకి కనపడతాడండి నాకు బాగా నమ్మకం ఆ పాట మీద ఆ లవకుశ పాట కనుక ఆ లవకుశులు పాడిన కీర్తన మనం తెలుగులో పాడుతూ ఈ అరణ్యాల్లోనో పర్వతాల్లోనో యాత్రకెళ్ళిన వాళ్ళు వెతికితే వాల్మీకి కనపడతాడు నేను సంస్కృతంలో రాసిన దానికంటే తెలుగు వాళ్ళు ఈ పాట బాగా రాసేరయ్య అంటే నాకు ఆ పాట మీద అంత నమ్మకం అందుకని అలా ఉన్నాడు వాల్మీకి వచ్చాడు ఆయన భయంకరమైన తప్పాడు అది కొండల్ని కాల్చేసింది దానికప్పుడు చుట్టూ ఉన్న ఋషులు వాళ్ళు తట్టుకోగలరు వాళ్ళ తేజస్సు వాళ్ళకుంది తప్పో విరామ సమయంలో కళ్ళు తెరిచాడు కాల్చి కొంతసేపటికి ఆ అగ్గిని వెళ్ళిపోయిందండి మన విరామ సమయం అలా ఉండగానే విరామం అలాగా కాల్చింది కొంతసేపటికి మళ్ళీ చల్లారింది వెళ్ళిపోయింది అప్పుడు కళ్ళు తెరిచాడు కృష్ణుడు ఆయన తపస్సు అలా ఉంటుంది అప్పుడు ఈ ఋషులు ఋషుల్ని ఆయన అడిగాడు ఏమిటి స్వామి ఈ అగ్ని ఏమిటి అని వాళ్ళు అడిగితే మీరే చెప్పండి ఋషులు కదా ఎలా పుట్టింది ఈ అగ్ని అన్నారు వాళ్ళ ఆశ్చర్య పేరు ఇదేమిటిది నువ్వు తపస్సు చేస్తున్నావు అగ్ని పుట్టింది కొండలు అంటుకున్నాయి ఇక మంచు కొండలు కూడా అంటుకున్నాయి ఇక్కడ నుంచి ఏదో వెళ్ళిపోయింది అంతే చాలు లేని మేము ఆనందిస్తూ ఉంటే ఎలా పుట్టిందని మమ్మల్ని అడుగుతామిటా ఎవని చే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని ఎందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు లయుడెవ్వడు సర్వముతానయైన వాడెవ్వడు వాణిని ఆత్మభవుని ఈశ్వరు నిన్ భజయం తుమియ్యడం ఈశ్వరు నిన్ భజయం తుమియడం అటువంటి ఈశ్వరుణ్ణి నిన్ను శరణు పెడుతున్నాను ఆయన నువ్వే చెప్పు ఎవరి చేత ఈ జగత్తు పుట్టిందో ఎవరి చేత ఈ జగత్తు నడిపించబడుతుందో ఎవన ఎందు ఈ జగత్తు సంహారమై లయమై లోపల లీనమైపోతుందో అటువంటి పరమాత్మ మమ్మల్ని ప్రశ్నిస్తే మేమేం చేయమయ్యా మేస్టర్ పిల్లల్ని ప్రశ్నించినట్టుగా ఉంది అని చెప్పి నువ్వే చెప్పమన్నారు అప్పుడు ఆయన ఓ నవ్వు నవ్వి చెప్పాడు ఏం లేదు ఎందుకు ఇక్కడ అగ్ని పుట్టించాను అంటే నిజానికి నా సంకల్పమైనటువంటి సంతానం కలగడానికి ఈ అగ్ని అక్కర్లేదు కానీ ఎప్పుడు మనం ఋషులు మీకు తెలియని విషయం కాదు ఒక పని చేస్తూ ఉంటే ఆ ప్రణాళికలో ఎన్నో రకాల పనులు పూర్తి అయిపోవాలి నాకు పూర్వం ఈ కొండల్లో ఉండే రాక్షసుడు ఒకడు నాకు శిష్యుడు అన్నాడు ఓయ్ బాబాయ్ రాక్షసులు కూడా చదువు చెప్పాడు నేను ఆశ్రయించారు కృష్ణుడి దగ్గర ఏదో విద్య నేర్చుకున్నాడు బహుశయ తపో విద్యే కావచ్చు శిష్యుడు కానీ వాడు తపస్సు ఆ విద్య నేర్చుకునే వరకు ఒకలా ఉన్నాడు నేర్చుకున్నాక ఇంకోలా ఉన్నాడు ఆ బుద్ధి ఎక్కడ పోతుంది రాక్షసుడు రాక్షసుడులాగే ప్రవర్తించాడు వాడేదో సద్వినియోగం చేస్తాడేమో అనుకుని చెప్పాను నేను కానీ వాడు బుద్ధి బయట పెట్టుకున్నాడు వాడిని చంపేద్దాం అనుకున్నాను నేను ఎందుకంటే ప్రమాదం వాడుతోటి కానీ ఒక మాట ఉంది కదా విషవృక్షం అభిసంవర్ధ్య సంవర్ధ్య స్వయం చేత్తుమ సాంప్రదం అంటాడు కాళిదాసు విషవృక్షమే కావచ్చు కానీ మనిషి ఎప్పుడు తన చేత్తో నాటిన మొక్కన తాను తుంచి చేరాడు చాలామందికి సంతానం దగ్గర వాళ్ళు దుర్మార్గులైపోయినప్పటికీ వాళ్ళకి బుద్ధి చెప్పలేకపోవడానికి ఇదే కారణం వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోలేకపోవడానికి ఈ మమకారమే కారణం నిజమే వాడు నాకు శిష్యుడు మరి ఏం చేద్దాం మన చేత్తో వాడిని పెంచాం వాడు ఎలా తయారయ్యాడు కానీ వాడిని వాడు నశించాలి అందుకని పరమాత్మ ఏం చేశాడు చెబుతున్నాడు ఆయన ఇక్కడ అందుకోసం నేను తపస్సు చేస్తూ నాకు కుమారుడితో పాటుగా ఈ ఈ రాక్షసుని చంపగలిగినటువంటి శక్తిని మనం చేశా